సువార్త 5:27-32 వచనాల వరకు చదువుకుందాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశానికి మన యొక్క టెక్స్ట్ ఇందులో నుంచి మనకు ఉంటుంది. ఇందులో నుంచి మనం ధ్యానించుకుందాం. ఈ చదువుబడిన వాక్యంలో ఏ వ్యక్తి ఉన్నాడో బహుశా మీకు తెలుసుంటారు. 8వ శిష్యుడు మత్తయి, అతనికి ఇంకొక పేరు లేవి. అక్కడ అదే కదా ఉంది చూడండి, లేవి అను ఒక సుంకర్, రెండు పేరు, ఒకటి లేవి ఇంకొకటి మత్తయి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశానికి ఆ అంశం ఏమిటంటే శిష్యత్వపు వెల చెల్లించిన శిష్యుడు, లేదంటే శిష్యరికపు వెల చెల్లించిన శిష్యుడు. The man who paid the price for his discipleship. The man who paid the price for his discipleship. తన శిష్యత్వానికి వెల చెల్లించినటువంటి వ్యక్తి ఈ యొక్క మత్తయి. అది ఎలా ఆలోచిద్దాం, మనం ముందుకు వెళ్ళాక అవి మనకు తెలుస్తాయి. సో ఈ యొక్క మత్తయి కోసం మనం పరిచయం చేసుకుంటే కనుక మత్తయికి ఉన్నటువంటి పేరు మాథ్యూ అండ్ లివై. ఇంగ్లీష్లో మత్తయి లేవి, రెండు పేర్లకు అర్థం ఏమిటంటే గాడ్స్ గిఫ్ట్, యెహోవా వరము అని అర్థం, దేవుడు ఇచ్చినటువంటి వరము అని అర్థం. ఇతని తండ్రి పేరు అల్ఫై, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. ఇతను అల్ఫై కుమారుడు అనే మాట మనకు కనిపిస్తారు. శిష్యుల్లో ఇంకొక శిష్యుడు కూడా అల్ఫై కుమారుడు, ఒక ఆయన ఉన్నాడు. అల్ఫై కుమారుడు అనేటువంటి యూదాను ఉంటారు, కానీ ఇతను కూడా అల్ఫై కుమారుడే కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు అనుకోవద్దు. ఆ రోజుల్లో అల్ఫై అనే పేరు చాలా కామన్ పేరు. ఈ రోజుల్లో సాధారణంగా కామన్ పేరు ఏదైనా ఉన్నదంటే ఏ ఊరైనా ఏదైనా పల్లెటూరుకు వెళ్తే ఆ ఊర్లో దాదాపు ఒక 10 మంది శ్రీనివాసు, అప్పారావు, రమేష్ ఇలాంటి పేరు చాలా ఈజీగా మనకు కనిపిస్తారు, చాలామంది ఉంటారు. సో అలాంటి పేరే మాట అల్ఫై అనే పేరు, ఆ రోజులు అందరికీ కామన్గా వాడబడేటువంటి పేరు. సో మనం ఆల్రెడీ ముందుగా లాస్ట్ వీక్ ఆలోచించడం చూసాము, మత్తయి తోమా యొక్క తమ్ముడు అని కూడా చాలామంది కామెంటేటర్స్ యొక్క అభిప్రాయం అని మనం చూసాము. సో ఏదేమైనా మనకు బైబిల్లో ప్రూఫ్ లేదు, కానీ ఇతని తండ్రి పేరు మాత్రం అల్ఫై. ఇతను ఏ ఊరికి సంబంధించిన వ్యక్తి అంటే మిగిలిన శిష్యుల్లాగా గలిలయ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ మాథ్యూ. కపెర్నహూము ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కపెర్నహూము. యేసుక్రీస్తు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే, ఇదే పట్టణంలో ఆయన నివాసం ఉన్నాడు కపెర్నహూములో. ఈ యొక్క పట్టణం చాలా ప్రాముఖ్యమైనది, ఇక్కడ నుంచి సముద్ర రవాణా కూడా ఉండేది అన్నమాట. ఈ సముద్రం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఈజిప్ట్కి సిరియాకి ఈ రెండు దేశాల మధ్యలో ఉండే పట్టణం అన్నమాట. ఐగుప్తుకి సిరియాకి మధ్యలో ఉండే పట్టణం. ఇక్కడి నుంచి షిప్స్ వెళ్ళేవి చాలా ప్రాంతాలకు, వాటర్ వెళ్ళేవి. ఇదే ప్రాంతం నుంచి డమాస్కస్కి, దమస్కు అనే ప్రాంతానికి వాడలు వెళ్తుండే అన్నమాట. సో మంచి వ్యాపార కేంద్రం ఈ యొక్క కపెర్నహూము అనేటువంటిది. ఇతని వృత్తి ఇప్పుడు మనం అక్కడ చదివినప్పుడు చూసాం ఏంటంటే సుంకము వసూలు చేయడం, సుంకర్ ట్యాక్స్ గ్యాదరర్ ఈయన యొక్క ప్రొఫెషన్, ఆయన వృత్తి ఇది. ఈయన పేరు క్రొత్త నిబంధనలో మనకు 8 సార్లు కనిపిస్తారు, మొత్తం 8 సార్లు. ఈ 8 సార్లలో 4 సార్లు 4 టైమ్స్ ఎలా కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల లిస్టులో కనిపిస్తారు 4 సార్లు, మిగిలిన 4 సార్లు విడిగా వేరే చోట మనకు కనిపిస్తారు. ఈ రెండు మనం ఒకసారి చూస్తే కనుక ఈ 4 సార్లు లిస్టులో శిష్యుల పేర్లో లిస్టులో చూస్తే 2 సార్లేమో 8th ప్లేస్లో ఉంటాడు, 2 సార్లేమో 7th ప్లేస్లో ఉంటాడు. 2 సార్లు శిష్యుల లిస్టులో 8వ స్థానంలో ఉంటాడు, 2 సార్లు 7వ స్థానంలో ఉంటాడు. తిన్న పేరు ముందుగానే తిన్న పేరు తర్వాత కానీ తోమా పేరు ఉంటుంది. మీరు శిష్యుల లిస్టులో చదివితే తోమా పేరు ఇతని పేరు పక్క పక్కనే మనకు కనిపిస్తాయి. ఈ 8వ స్థానం 7వ స్థానం ఎందుకు మనం అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటే పెద్ద ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమీ కాదు, కానీ మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి ఆకాశాలన్నీ కూడా లయం చేశాక నూతన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని వస్తాడు.
మనమంతా కూడా ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశిస్తామని ఉంటారు. 21వ అధ్యాయంలో అందులోని ఆ యొక్క పట్టణానికి 12 గేట్లు ఉంటాయి, 12 గుమ్మాలు. 12 గుమ్మాలకు ఒక్కొక్క గుమ్మానికి ఒక గోత్రం పేరు ఉంటారు, అక్కడ రాయబడి ఉంటారు. మొత్తం 12 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క గోత్రం పేరు ఉంటారు. ట్రైబ్స్, 12 ట్రైబ్స్ ఉన్నాయి కదా ఇజ్రాయేల్లో. సో ఆ ట్రైబ్స్ యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. తర్వాత దానికి 12 పునాదులు ఉంటాయి. నూతన యెరూషలేము పట్టణానికి 12 పునాదులు ఉంటాయి. ఈ 12 ఫౌండేషన్స్కి ఒక్కొక్క ఫౌండేషన్ స్టోన్కి ఒక్కొక్క పునాదికి ఒక్కొక్క శిష్యుడి యొక్క పేరు ఉంటుందని అక్కడ రాయబడింది. బహుశా మీకు గుర్తుండవచ్చు. సో మత్తయి పేరు మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ పరలోకపు సంబంధించినటువంటి యొక్క నూతన యెరూషలేము పట్టణంలో లేదంటే పరలోకములో మత్తయి పేరు 2 సార్లు కనిపిస్తారు. ఎలా అంటే 12 గోత్రాల్లో లేవి గోత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇతను లేవీయుడు, లేవి అనే పేరు అక్కడ మొదట్లో ఉంటుంది. తర్వాత 12 మంది శిష్యులకు పేర్లు, 12 పునాదులకు పెట్టాడు పేర్లు దేవుడు. అందులో మత్తయి పేరు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఈ విధంగా 2 చోట్ల పరలోకంలో ఆయన పేరు మనకు కనిపిస్తారు. కొంతమంది బైబిల్ యొక్క పండితుల అంచనా ప్రకారం ఏమిటంటే, మత్తయిను యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు మత్తయి పెన్ను, ఇంకు బాటిల్ రెండు పట్టుకుని యేసు ప్రభు వెనకాల వెంబడించాడేమో అని వారి యొక్క అభిప్రాయం. ఎందుకంటే మిగిలిన 3 సువార్తల కంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి కోసం చాలా క్లియర్గా, చాలా వివరంగా వివరించడం జరిగింది. మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తి ఈ మత్తయి. సో ఈయన చాలా విషయాలు మత్తయి సువార్తలో యేసు ప్రభు కోసం క్లియర్గా రాయడం జరిగింది. కొన్ని కొన్ని మిగిలిన సువార్తల్లో ఉండలేనటువంటి విషయాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొండ మీద ప్రసంగం, యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్తలోనే మనకు కనిపిస్తాయి. సో ఇలాగ యేసుక్రీస్తు వారు స్పష్టంగా పలికిన ప్రతి పదము, ఆయన పక్కనే ఉండి ఆయన చెప్పినవన్నీ కూడా రాసుకున్నట్టుగా మనకు కనిపిస్తారు. ఇవన్నీ చూసి కొంతమంది యొక్క పండితుల ప్రకారం ఏంటంటే, ఏసఐ పిలిచినప్పుడు పెన్ను ఇంకు బాటిల్ పట్టుకుని యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోయాడు. సో ఏసయ్య చెప్పినవన్నీ కూడా ఆ విధంగా మనకు గ్రంథ రూపంలో మనకు అందించాడని కొంతమంది యొక్క అభిప్రాయం. సరే, ఇది మత్తయి యొక్క పరిచయం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో నుంచి మత్తయి జీవితంలో జరిగినటువంటి విషయాలు మనం ఆలోచిద్దాం. మన యొక్క అంశము శిష్యత్వపు వేళ చెల్లించినటువంటి శిష్యుడు అని మనం అనుకున్నాం. యేసుక్రీస్తు వాడు శిష్యుడిగా ఉండడానికి మత్తయిని పిలుచుకున్నాడు. ఆ శిష్యుడు అవ్వడానికి ఒక ప్రైస్ ఉంటుంది, ఒక వెల. అది 1000 చెప్పండి అని అడగొద్దు, అది డబ్బులు కాదు, కానీ దాని యొక్క వెల ఉంటుంది. ప్రతి శిష్యుడు కూడా తన శిష్యరికానికి వెల చెల్లించిన వ్యక్తులే. బట్ ఓన్లీ మత్తయికే మనం ఎందుకు అలా అనుకోవాలంటే, తను చెల్లించిన వెల తెలిసిన తర్వాత అవును నిజంగా ఇతను వెల చెల్లించాడు అనేది మనకు అర్థమవుతుంది. సో దానికి ముందుగా అతని జీవితంలో మనము చదివిన వచనాల్లో నుంచి ఏమేమి జరిగినాయో మనము ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుందాం. దాని ద్వారా మన హృదయాలను పరిశీలించుకుని మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము చూద్దాం. మొదటిగా 27వ వచనంలో మొదటి లైన్లో మనకు ఒక మాట కనిపిస్తుంది. 27వ వచనంలో అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి. ఈ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే ఆక్యుపేషన్. ఈ యొక్క లేవి లేదంటే మత్తయి యొక్క వృత్తి కనిపిస్తారు. తెలుగు అయితే పరిస్థితి అని పెట్టుకున్నాను, పరిస్థితి. ఇంగ్లీష్లో అయితే ఆక్యుపేషన్ అనుకోను, ట్రాన్స్లేషన్ చేస్తే వృత్తి అని వస్తుంది, కానీ తెలుగులో వేరేగా నేను పెట్టుకున్నాను. ఈ పరిస్థితిలో మత్తయి యొక్క పరిస్థితి, 2 పరిస్థితులు మనకు కనిపిస్తాయి. వాటిని మనము ధ్యానించుకుందాం ఈ యొక్క వచనంలో నుంచి. యేసు ప్రభు వారు తిరిగి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మత్తయిని యేసయ్య చూశాడు. అది ఈ యొక్క పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి పరిస్థితి ఏమిటంటే హీ వాజ్ డిస్పైజ్డ్ అంటే అలక్ష్యము చేయబడినటువంటి వ్యక్తి. మత్తయి అలక్ష్యము చేయబడినటువంటి వ్యక్తి.
ఇంకా బాగా వాడుక భాషలో చెప్పాలంటే తృణీకరింపబడినటువంటి వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి మత్తయి. ఎలా తృణీకరించబడ్డాడు అని చెప్పాలంటే మత్తయికి ఉన్నటువంటి టైటిల్ సుంకర్, పబ్లికన్, ఇంగ్లీష్లో పబ్లికన్ అని అంటారు. ఈ టైటిల్ తృణీకరించబడిన వారికి, ఈ టైటిల్ పెట్టుకున్న వ్యక్తిని తృణీకరించేవారు. అలాంటి టైటిల్ మాట, చాలా వర్స్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టుకోవడానికి, ఈ పేరు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. ఈ సుంకరి అనే పేరు టైటిల్గా పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. కానీ మత్తయి రాసిన సువార్తలో తనను తాను సుంకరి అని గుర్తించుకున్నాడు. అదే మనకు అనిపిస్తుంది. తర్వాత మిగిలిన మూడు సువార్తల్లో మత్తయి కోసం ఎక్కడ ప్రస్తావించబడినా సరే ఒకే మాట ఉంటుంది, సుంకపు మెట్టునొద్ద కూర్చుండినటువంటి మత్తయ్య అని ఉంటుంది. సుంకపు మెట్టునొద్ద కూర్చుండినటువంటి మత్తయ్య అని కనిపిస్తుంది మనకు. సో ఈ యొక్క టైటిల్ ప్రజల చేత తృణీకరించబడినటువంటి టైటిల్ మాట. బాప్తిసం ఇచ్చే యోహానును చంపించినటువంటి హేరోదు అంతిపా అనే వాని కోసం ఈయన వసూలు చేసేవాడు సుంకాన్ని, ట్యాక్స్ని హేరోద్ యాంటిపస్ అనేటువంటి వ్యక్తి కోసం ఈయన వసూలు చేస్తూ ఉండేవాడు. బైబిల్లో మనము వీరి కోసం ఒకసారి ఆలోచిస్తే కనుక వారి పేర్లు ఎలా కనిపిస్తాయంటే, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పబ్లికన్స్ అండ్ సిన్నర్స్, పబ్లికన్స్ అండ్ హార్లెట్స్ ఇలా కనిపిస్తారు. సుంకరులు పాపులు, సుంకరులు వేశ్యలు, ఇలా పక్క పక్కన కనిపిస్తారు ఎక్కడైనా మీరు చదివితే కనుక. అంటే వారికి ఇచ్చినటువంటి విలువ ఏంటో అక్కడ అర్థమైపోతుంది. సుంకరి పక్కన పాప ఉంటాడు, లేదంటే సుంకరి పక్కన వేశ్య ఉంటారు. ఈ విధంగా వారిని ఆ యొక్క సమాజంలో చూసేవారు. ఇంకా వీరి కోసం ఆలోచిస్తే మత్తయి ఏ విధంగా తృణీకరించబడినటువంటి వ్యక్తి, ఎలా అలక్ష్యము చేయబడ్డాడు అని ఆలోచించుకుంటే కనుక వీరికి ఈ సుంకము వసూలు చేసే వారిని, సుంకరులను సమాజ మందిరంలోనికి కానీ లేదంటే టెంపుల్లోనికి కానీ రానిచ్చేవారు కాదు. ప్రవేశం లేదు, మీరు హాయిగా ఇలా లోపలికి వచ్చి వర్షిప్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదే యెరూషలేములో అయితే కనుక, వారు ఒకవేళ ట్యాక్స్ గ్యాదరర్ అయితే కనుక వారిని లోపలికి పంపించేవారు కాదు. వారు లోపలికి వెళ్ళి చర్చిలో సర్వీస్లో అటెండ్ అవ్వడానికి వీల్లేదు, వారికి అవకాశం లేదు. ఒకవేళ అతనికి వారు ప్రార్థన చేసుకోవాలి, లేదంటే వారు ఒకవేళ యూదుడైతే కనుక అతను చేయాల్సిన పని ఏమిటంటే బయట ఆవరణంలో నిలబడి ప్రార్థన చేసుకోవాలి. బయట కాంపౌండ్ ఉంటారు కదా, ఆ బయట నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది వీరిని సమాజంలో గుర్తించేటటువంటి స్థాయి. ఇంకా మీకు బాగా క్లియర్గా అవ్వాలంటే మనకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ఇది మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యం కదా. ఆ యొక్క ఈ ఉపమానం చెప్పడానికి ముందు ఒక మాట చెప్తే వేసయ్య ఏముంటుందన్నా ఒకసారి చదువుతారా, తామే నీతిమంతులు అనుకుని చాలు, మేమే నీతిమంతులు, వేరే వారు నీతిమంతులు కాదు, మేమే పరిశుద్ధులం, వేరే వారు పరిశుద్ధులు కాదు అని అనుకునే వారి కోసం ఈ యొక్క మాట చెప్పాడు యేసు ప్రభు. ఈ యొక్క మాటలో, ఈ యొక్క ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఇక్కడ, ఒకరు పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి సుంకర్. సో పరిసయ్యుడేమో ప్రార్థన చేయడానికి లోపల మందిరంలోనికి వెళ్ళిపోయాడు, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే వేరే వానితో పోల్చుకుంటున్నాడు కదా, నేను వాడిలాగా లేను, వాడిలాగా నేను జీవించట్లేదు,
వాడిలాగా నేను పాపిని కాదు, వాడిలాగా నేను దశభాగం ఇవ్వకుండా మానేయట్లేదు, ఇలాగా అతని మీద నేరం మోపుకుంటూ తిరిగి తాను హైలైట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు శుంకర్ ఏమో వెనకలు ఎక్కడో ఉన్నాడు కదా, శుంకర్ బయట ఎక్కడో ఉండి పరలోకం వైపు తలెత్తడానికి కూడా ధైర్యం సరిపోక తల దించుకుని రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థిస్తుంది. ఇది శుంకర్లకు మిగిలిన యూదులకు ఇచ్చే వాల్యూ. యూదా మతంలో ఇస్రాయేలీలో ఆ రోజుల్లో వారిని చూసేటువంటి విలువ. సో శుంకర్లకు ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారు మాట, అంటే వారిని సమాజ మందిరంలోకి రాణించేవారు కాదు, వారిని చాలా తక్కువ చూపు చూసేవారు, వారిని తిట్టుకునేవారు, వారి మీద చాలా ద్వేషం పెంచుకుని ఉండేవారు. ఇంకా యూదుల్లో ఏదైనా పండుగలు జరిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ వీరికి అసలు ప్రవేశం అనేది ఉండేది కాదు, వీరికి ఇన్విటేషన్ ఇచ్చేవారు కాదు. మిగిలిన వాళ్ళందరినీ పిలిచేవారు కానీ ఈ పబ్లికన్స్ పిలిచేవారు కాదు, వీరికి ఇన్విటేషన్ ఉండేది కాదు. ఈ విధంగా సుంకరి అయినటువంటి మత్తయి అలక్ష్యము చేయబడినటువంటి వ్యక్తి, డిస్పైజ్, సమాజంలో తృణీకరించబడినటువంటి వ్యక్తి, సమాజంలో ఎవరు కూడా విలువ ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈ యొక్క మత్తయి. రెండవది, హి వాజ్ డిస్ఆనెస్ట్, అతను అన్యాయస్తుడు, అలక్ష్యం చేయబడిన వ్యక్తి. రెండవది అన్యాయస్తుడు. ఎలా అన్యాయస్తుడు అంటే ఇతనేమో పేర్లోనే మనకు అర్థమైపోతుంది లేవి వంశస్థుడు, లేవీయుడు కదా, లేవి. బట్ ఇతను చేస్తున్న పనేమో సుంకము వసూలు చేయడం. దేవుడు వాక్యంలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే లేవీయులు ఎలాంటి పని కూడా చేయకూడదు కదా, ఏ పని చేయకూడదు. లేవి గోత్రాన్ని ప్రత్యేకపరచుకున్నాడు, సేవకులుగా యాజకులుగా దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. ఈ యాజకత్వంలో వారు చేయాల్సిన పని ఏమిటంటే ఎల్లప్పుడూ దేవుడి మందిరంలో ఉండి దేవునికి సేవ చేసుకోవడమే. మిగిలిన 11 గోత్రాల వాళ్ళు కూడా వీరికి తమ వంతు భాగాలు అర్పిస్తూ ఉంటారు, దాని మీద వచ్చేదాంతో బ్రతకాలి, వేరే బయటికి వెళ్ళి పని చేసుకోకూడదు, దేవుని కోసమే వారు సమర్పించుకోవాలి. ఇది లేవీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. బట్ మత్తయి లేవీయుడు కానీ చేస్తున్న పని ఏమిటంటే అన్యాయమైనటువంటి పని. అసలు పనే చేయొద్దు అన్నాడు దేవుడు కానీ అన్యాయస్తుడైనటువంటి పని చేస్తున్నాడు. మనం ఈ ట్యాక్స్ గ్యాదరర్స్ యొక్క పని ఎలా ఉంటుందో తర్వాత మనం ఆలోచిద్దాం. తన యొక్క ఆలోచన, తన యొక్క పని అంతా ఏమిటంటే కేవలం డబ్బు, డబ్బు కావాలంతే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నాకు అనవసరం, నువ్వు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం, నేను రోమ ప్రభుత్వానికి పన్ను కట్టాలి, నీ దగ్గర నుంచి నేను వసూలు చేసుకోవాలి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నాకు అనవసరం, నాకు డబ్బు కావాలంతే. ఇది మత్తయి యొక్క పరిస్థితి. నేటి రోజుల్లో కూడా చాలామంది ఈ విధంగానే జీవిస్తూ ఉంటారు లోకంలో. వారికి రిలేషన్స్ అవసరం లేదు, వారికి ఫ్రెండ్షిప్ అవసరం లేదు, వారికి కుటుంబం అవసరం లేదు, కేవలం డబ్బు కోసమే బ్రతికేటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఒక వ్యక్తి ఇలాగా చెప్పాడు డబ్బు కోసం. ఏం చెప్పాడంటే ఆయన, మనీ బైస్ ఏ బెడ్ బట్ నాట్ స్లీప్. డబ్బు మంచం కొనగలదంట కానీ నిద్రను కొనలేదు. మనీ బైస్ బుక్స్ బట్ నాట్ బ్రెయిన్స్. బుక్స్ కొనగలదు మనీ, డబ్బులు పెట్టి మనము పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ తెలివిని లేదంటే జ్ఞానాన్ని మనము కొనలేము. మనీ బైస్ ఫుడ్ బట్ నాట్ అపెటైట్. మనీ మనకు ఆహార పదార్థాలు కొనగలదు కానీ మన ఆకలిని తీర్చలేదు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే అది తినేసి నువ్వు ఆకలి తీర్చు అవ్వదు, ఆహార పదార్థాలు కొనుక్కోవడమే. సో మనీ ఆ విధంగా ఫుడ్ బై చేస్తుంది కానీ మన ఆకలి తీర్చలేదు. మనీ బైస్ ఫైనరీ బట్ నాట్ బ్యూటీ. మనీ డబ్బు సొగసును కొనగలదు కానీ లేదంటే మంచి అందంగా కనిపించేటువంటి వస్తువులన్నీ కొనగలదు కానీ అందాన్ని కొనలేదు, అందాన్ని కొనలేదు. మనీ బైస్ మెడిసిన్ బట్ నాట్ హెల్త్. డబ్బు అన్ని రకాల వైద్య సదుపాయాల్ని వైద్యాన్ని కొనగలదు కానీ ఆరోగ్యాన్ని కొనలేదు. మనీ బైస్ లగ్జరీ బట్ నాట్ కల్చర్. డబ్బు మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలదేమో కానీ వాటిని కొనగలదేమో కానీ కల్చర్ను మాత్రం కొనలేదంట. మనీ బైస్ అమ్యూజ్మెంట్ బట్ నాట్ రియల్ హ్యాపీనెస్. డబ్బు మనకు వినోదాలు కొనగలదు కానీ నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు.
ఇంకా చివరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా రిలేట్ చేశారంటే, మనీ బైస్ క్రాస్ బట్ నాట్ ద సేవియర్. నీ దగ్గర డబ్బు ఉంటే ఏసుక్రీస్తున్న ఆ రోజు ఎలాంటి సిలువ వేసారో సేమ్ అలాంటి సిలువ చెక్కించుకోవచ్చు. మంచి కర్ర పెట్టి టేపు చెక్కన కొని తయారు చేయించుకోగలవు, కానీ దాని మీద నువ్వు సేవియర్ని రక్షకుణ్ణి కొనలేదు. మనీ బైస్ టెంపుల్ బట్ నాట్ ద హెవెన్. డబ్బు టెంపుల్ని కొనగలదు కానీ పరలోకాన్ని కొనలేదు. బట్ నేటి రోజుల్లో మనకు చాలామంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు, డబ్బే సర్వస్వం, డబ్బు కోసమే జీవించేవారు. మత్తయి అలాంటి వాడే. తన యొక్క పని ఏమిటంటే, తన స్థితి ఒకసారి మనము ఆలోచిస్తే అక్కడ చాలామంది పని చేసుకునే వారు కనిపించవచ్చు మనకి. వారందరి దగ్గరికి వెళ్ళి బలవంతంగా పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ వేరు, తర్వాత మత్తయి పెట్టుకున్నటువంటి పర్సంటేజ్ వేరు, తన పర్సనల్ ట్యాక్స్ కూడా అందులో ఉండేది. ఇది సుంకర్లు ఆ రోజుల్లో చేసేటువంటి పని. సో వారు అవతల వారి పరిస్థితి అర్థం చేసుకునేవారు కాదు. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నాకు అవసరమైన డబ్బు ఇచ్చే, నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ నువ్వు కట్టాల్సిందే, ఈ విధంగా జీవించాడు ఈ యొక్క మత్తయి. అందుకే మత్తయి అన్యాయస్తుడు, అలక్ష్యము చేయబడిన వ్యక్తి కాదు కానీ అన్యాయస్తుడు కూడా. మరి లేవి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? మత్తయి అనే పేరు ఎలా ఉంది? లేవీయుడు కదా, మత్తయి అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికోసం మా కాలేజీలో మా వైస్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే, ఆయన బహుశా ఇది కరెక్ట్ కాదు, జస్ట్ ఆలోచించి ఆయన యొక్క ఆలోచన ఎలా చెప్పారంటే, బహుశా మత్తయి యొక్క పేరు లేవి కానీ తను చేసే పనేమో దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, ఇదేమో అన్యాయమైనటువంటి పని, కాబట్టి లేవీయుడని ఇతరులకు తెలియకుండా ఉండడానికి కవర్ చేసుకోవడానికి బహుశా మాథ్యూ అని పెట్టుకున్నాడేమో, మత్తయి అని కవర్ చేసుకోవడానికి పెట్టుకున్నాడేమో. లేదంటే ఒకవేళ అంతటి వరకు అతని పేరు లేవి అయి ఉండొచ్చు, లేదంటే యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత యేసు క్రీస్తుకు శిష్యుడయ్యాక యేసయ్య తన పేరు ఆయన మార్చుండాలి. రెండింటిలో ఏది నిజమో మనకు తెలియదు, కానీ బట్ మనం అర్థమయ్యే విషయం ఏమిటంటే, తన పేరు, తన యొక్క గోత్రం, తన స్థితి ఒకటి, కానీ ఆయన చేస్తున్నటువంటి పని దానికి పక్క వ్యతిరేకమైనటువంటి పని. సో ఈ విధంగా సుంకాన్ని వసూలు చేసేవారు మాట. రోమా ప్రభుత్వం వారు యూదుల్లో నుంచి కొంతమందిని ఎన్నుకొని ఈ యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి పెట్టుకునేవారు. బాగా చదువుకున్నటువంటి వ్యక్తులను దీనికి పెట్టుకునేవారు. సో వీరికి అకౌంట్స్ అవి బాగా తెలుసు, డబ్బు విషయం బాగా ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. సో ఇతరులతో మాట్లాడడం, ఇతరులతో కొంచెం కఠినంగా ఉండడం, ఇవన్నీ కూడా బాగా తెలుసు. సో వీరు చేసే పని ఏమిటంటే, రోమా ప్రభుత్వం కోసం వీరు పనిచేస్తూ సొంత వారి దగ్గర దోచుకునేవారు డబ్బు, సుంకర్లు, పబ్లికన్స్. అందుకే వీరంటే యూదులు మిగిలిన యూదులందరికీ కూడా పడదు, ఇష్టపడరు, ద్వేషించేవారు, అలక్ష్యం చేయబడ్డాడు అందరితోటి కూడా, అందరితో కూడా తను తృణీకరించబడ్డాడు, సమాజంలో చాలా తక్కువగా చూసేవారు. ఇది మత్తయి యొక్క పరిస్థితి. తన ఆక్యుపేషన్లో చూస్తే ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. హీ వాజ్ డిస్పైస్డ్, తర్వాత హీ వాజ్ డిస్ఆనెస్ట్, అతను అలక్ష్యము చేయబడ్డాడు, తర్వాత అన్యాయస్తుడు. ఇది మత్తయి యొక్క పరిస్థితి. ఇప్పుడు 27-28 వచనాలు కూడా మనం చదువుదాం. 27 వచనంలో చివరి లైనింగ్స్ నేను చదువుతున్నాను. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించు. రెండవది అకేషన్, మొదటిది ఆక్యుపేషన్, రెండవది అకేషన్, సందర్భాలు. మత్తయి జీవితంలో జరిగినటువంటి సందర్భాలు మనం చూద్దాం. ఈ యొక్క వచనంలో మనకు కనిపిస్తాయి. మొదటిది పరిస్థితి చూసాము. ఈ రెండవ దాంట్లో ఏం కనిపిస్తుందంటే, పిలుపు తర్వాత సమర్పణ, ఈ రెండు కనిపిస్తాయి మత్తయి జీవితంలో జరిగినటువంటి సందర్భాలు. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇంతవరకు మనం 7 శిష్యుల కోసం మాట్లాడుతున్నాం కదా, 7 శిష్యుల కోసం. 7 శిష్యుల్లో యేసుక్రీస్తు పిలుచుకున్నప్పుడు వారితో కొంచెం కన్వర్సేషన్ జరిగింది కదా. నేను మిమ్మల్ని చేపలు మనుషులు పట్టేవారిగా చేసుకుంటానన్నాడు. తర్వాత ఫిలిప్ తోటి నువ్వు ఇక్కడ రావడానికి ముందే నాకు తెలుసు అన్నాడు.
ఇంకా మిగిలిన వారందరితో కూడా ఏదో విధంగా కాసేపు మాట్లాడాడు యేసుప్రభు. అందరికీ అయితే కాసేపు యేసుతో స్పెండ్ చేశాడు ఒకరోజు. ఈ విధంగా మిగిలిన శిష్యుల కోసం జరిగింది. కానీ ఈ యొక్క మత్తయితోటి చాలా చిన్న మాట చెప్పాడు. అది ఏమి ఎక్కువ మాటలు మనకు కనిపించవు. ఏం చెప్పాడంటే, ఫాలో మీ, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు మత్తయి, ఇంకేమీ లేదు. ఇప్పుడు మత్తయి యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి కదా, సుంకాన్ని వసూలు చేసే వ్యక్తి, చాలా బిజీగా ఉంటాడు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పట్టణము కపెర్నహూం. ఈ యొక్క పట్టణంలో చాలా మంది ఇక్కడి నుంచి వేరే దేశాలకు, దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తుండేవారు. సో అన్ని రకాల పన్నులు కూడా వసూలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు చాలా మంది పెద్ద లైన్ అక్కడ నిలబడ్డారు, అందరి దగ్గర డబ్బు తీసుకున్నాడు, వాళ్ళ పేరు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నోట్ చేసుకుంటున్నాడు, డబ్బులు లెక్క పెట్టుకుని లోపల బాక్స్లో దాచుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ నూరా అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు, పేరు రాసుకుంటున్నాడు, మళ్ళీ అకౌంట్ చేసుకుంటున్నాడు. ఇలాగ చాలా బిజీగా ఉన్నటువంటి సమయంలో యేసయ్య అలా నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి మత్తయిని చూసి, నన్ను వెంబడించు అన్నాడు. అంతే, ఇంకేమి మాట్లాడలేదు. ఇది మత్తయి యొక్క పిలుపు. మత్తయితో యేసు ప్రభు ఎక్కువ ఏమి మాట్లాడినట్టు మనకు కనిపించదు. చిన్న పదం, నన్ను వెంబడించు, ఇది మత్తయి యొక్క కాలి. మత్తయి జీవితంలో జరిగిన అకేషన్లో మొట్టమొదటిది ఏమిటంటే హిస్ కాలింగ్. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఏమన్నాడంటే, ఫాలో మీ. బాప్టిస్ట్ హిమ్స్లో, బాప్టిస్ట్ వాళ్ళు పాడే పాటల్లో, ఇంగ్లీష్ హిమ్స్లో ఒక పాట ఉంటుంది. ఆ పల్లవి ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది అంటే, ద మాస్టర్ హ్యావ్ కమ్ అండ్ హీ కాల్స్ అస్ టు ఫాలో. ద మాస్టర్ హ్యాస్ కమ్ అండ్ హీ కాల్స్ అస్ టు ఫాలో. మాస్టర్ వచ్చారు, ఆయన మనల్ని, ఆయన తనను వెంబడించక మనల్ని పిలిచాడు. తర్వాత లైన్స్ మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, ఆ పాటలో లిరిక్స్, ఆయన తన యొక్క పాద ముద్రలు మన కోసం వదిలేసి వెళ్ళాడు, వాటిని వెంబడిస్తూ మనం వెళ్తే అది లోయలైనా లేదంటే కొండలైనా సరే మనల్ని పరలోకపు ద్వారం దగ్గరికి తీసుకుని వెళ్తాయి, దేవుని యొక్క మందిరం దగ్గరకు మనల్ని తోడుకొని వెళ్తాయి అని చాలా మంచి అద్భుతమైనటువంటి పాట. అదే మత్తయి జీవితంలో జరిగింది. మత్తయి ఏమో తన పని తాను చేసుకుంటూ సుంకాన్ని వసూలు చేసుకుంటూ అక్కడ కూర్చున్నాడు. యేసయ్య వచ్చి ఫాలో మీ, ఇంకేం మాట్లాడలేదు. ఇది మత్తయి యొక్క పిలుపు, అతనిను యేసుక్రీస్తు పిలిచినటువంటి కాలింగ్. రెండవది మనకు ఏం కనిపిస్తుంది అంటే, మత్తయి జీవితంలో జరిగిన అకేషన్లో రెండవది హిస్ కమిట్మెంట్, అతని యొక్క సమర్పణ కనిపిస్తుంది. మత్తయి యొక్క సమర్పణ కనిపిస్తుంది. మిగిలిన శిష్యులు కూడా యేసుప్రభు పిలుచుకున్నాడు కదా. ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది శిష్యులైతే వలలు, పడవ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇలాగా ఒక్కొక్కరు కూడా తమ యొక్క పాత స్థితిని విడిచి వెళ్ళిపోయారు. మత్తయి జీవితంలో కూడా ఇదే జరిగింది. పెద్ద స్పెషల్ ఏమీ లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మత్తయికి మిగిలిన 11 మంది శిష్యులకు చాలా తేడా ఉంది. తన కమిట్మెంట్లో, మత్తయి యొక్క సమర్పణలో ఆ యొక్క విషయం మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, మత్తయి చేస్తున్నటువంటి పని ఒకసారి ఆలోచించుకుందాం. మనం చాలా మంది దగ్గర సుంకం వసూలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏదైనా చర్చ్లో బిలీవర్, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, లేదంటే ఒక చిన్న కిరాణా కొట్టు, లేదంటే ఒక బకాలో ఏదో నడుపుకుంటున్నారు అనుకుందాం. సో ఆ రోజు ఫ్రైడే, బాగా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఆ సమయంలో చర్చి పాస్టర్ గారు వెళ్ళారు అనుకుందాం, వెళ్ళి బ్రదర్తో ఆత్మతో మాట్లాడాలనుకున్నారు. చాలా మంది లైన్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి కదా సరుకులు ఇచ్చి, ఇలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తారంటే, పాస్టర్ గారు, పాస్టర్ ఒక 5 నిమిషాలు అండి, చాలా బిజీగా ఉన్నాను, ఇది ఇలా అయిపోయిన తర్వాత మాట్లాడతాను పాస్టర్ గారు అని చెప్పి. ఓకే, అంతకంటే బిజీగా ఉన్నాడు మత్తయి. షాపులో మనం చూసే ఓనర్స్ కంటే, బిజినెస్ మ్యాన్స్ కంటే చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే సుంకం వసూలు చేయకపోతే రోమ ప్రభుత్వం వాళ్ళు తోలు తీసేస్తారు, వదలు. తర్వాత ఇతనికి వచ్చే డబ్బు రాదు, పర్సంటేజ్, తిన లాభం పోగొట్టుకోకూడదు కాబట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఎవరున్నారు నెక్స్ట్, ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలి, వాడు ఇచ్చాడా లేదా, వీడి దగ్గర నుంచి వచ్చిందా లేదా, ఈ లెక్కలన్నీ వేసుకుంటూ డబ్బులు లెక్క పెట్టుకున్నట్టున్నాడు. బహుశా ఏసయ్య అక్కడికి వచ్చే టైంకి డబ్బులు చేతిలో ఉండి లెక్క పెట్టుకున్నాడేమో అనుకుందాం.
ఇలాంటి సమయంలో యేసు ప్రభు వచ్చి మత్తయి అని కూడా పిలలేదు, నన్ను వెంబడించు అనే పేరు మాత్రమే అక్కడ కనిపిస్తుంది, ఫాలో మీ. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు మత్తయి తోటి నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పగానే ఆ నెక్స్ట్ లైన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే మత్తయి సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. మత్తయి ఏమేమి విడిచిపెట్టాడు తెలుసా? సుంకపు మెట్టును విడిచిపెట్టాడు, అంటే తన ఆఫీస్ని విడిచిపెట్టాడు. తను ఒక చోట కూర్చుని అక్కడ సుంకాన్ని వసూలు చేస్తూ ఉంటాడు, ట్యాక్స్ని. ఆ ప్లేస్ని మత్తయి ఇమ్మీడియట్గా విడిచిపెట్టాడు. రెండవది, హీ లెఫ్ట్ హిస్ జాబ్, తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఒక్కసారి మత్తయి ఆ ఉద్యోగంలో నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడం కష్టం, అసాధ్యం, జరగదు. కానీ తను చేసేటువంటి పని ఏమిటంటే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ హిజ్ మనీ, తన యొక్క డబ్బును విడిచిపెట్టాడు. సుంకం వసూలు చేసే వారి దగ్గర ఖచ్చితంగా ఎక్కువ డబ్బులే ఉంటాయి. మేబీ చాలాసేపటి నుంచి అందరి దగ్గర డబ్బు వసూలు చేస్తుండొచ్చు. అందులో తను సంపాదించుకున్నటువంటి తన పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడే బాక్స్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు. నెక్స్ట్, హీ లెఫ్ట్ హిజ్ ఫ్యూచర్, తన భవిష్యత్తును కూడా విడిచిపెట్టేసుకున్నాడు. ఎలా భవిష్యత్తును విడిచిపెట్టేసుకున్నాడు అంటే, తన ఉద్యోగం పోతే తనకు ఫ్యూచర్ లేదు, తన డబ్బు పోతే తనకు ఫ్యూచర్ లేదు. కానీ వీటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు మత్తయి. అందుకే మత్తయి యొక్క సమర్పణ చాలా కష్టమైంది. మత్తయి యొక్క ఉద్యోగం గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం. మీ చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్దవారిగా ఉన్నటువంటి వారు, మీ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గొప్ప కదా. ఆ రోజుల్లో ఒక 5,000 వస్తేనే చాలా గొప్ప. అదే ఆ పూర్వకాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అది రోమా గవర్నమెంట్ దగ్గర అంటే పెద్ద పెద్ద వారి యొక్క పరిచయం ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళతో కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి. ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు మత్తయి. మిగిలిన శిష్యులకు మత్తయికి తేడా ఏమిటంటే, నేను అలాగని మిగిలిన శిష్యులను తక్కువ చేయట్లేదు, కానీ మిగిలిన శిష్యులు ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ వారి పాత స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ తిరిగి వారి పాత జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. కానీ మత్తయికి మాత్రం అలాంటి అవకాశం లేదు. అందుకే మత్తయి చాలా గొప్పవాడు, తన సమర్పణ చాలా గొప్పది. ఒక్కసారి తన ఉద్యోగాన్ని విడిచిపెడితే మళ్ళీ తిరిగి పొందుకోలేడు. అలాంటి కష్టమైనటువంటి స్థితిలో మంచి తీర్మానం తీసుకున్నాడు మత్తయి. మనము యేసయ్య శిష్యులను ఒకసారి ఆలోచించుకుంటే, మిగిలిన శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు మనం వెంబడించాం, యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా ఆయన మనకి కనిపించట్లేదు, సమాధిలో పెట్టేశారు, ఇంకా మనం ఏం చేసుకుంటే మనకి ఏం ఉపయోగం, కాబట్టి మళ్ళీ మనం వెళ్ళిపోయి చేపలు పట్టుకుందామంటే 7 వెళ్ళిపోయారు కదా, పేతులతో పాటు 7 వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా చేపలు పట్టుకునే వృత్తి, అదే వృత్తిలో నుంచి వచ్చారు కాబట్టి పేతులు పిల్లగానే అన్నీ నేను కూడా వస్తానని చెప్పి మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. కానీ మత్తయి తిరిగి వెళ్ళిపోలేదు, వెళ్ళిపోవాలన్నా సరే అవకాశం లేదు. ఇది మత్తయి యొక్క సమర్పణ. ఇలాంటి సమర్పణ మనకు కనిపించడం చాలా కష్టం నేటి రోజుల్లో. అందుకే మత్తయి శిష్యరికపు వెల చెల్లించిన వ్యక్తి అయ్యాడు. శిష్యుడిగా ఉండాలంటే నువ్వు నీ స్థితిని, నీకున్న వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి రాగలగాలి. నేటి రోజుల్లో ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తినే యేసయ్య సేవకు పిలుచుకుంటే అంగీకరించి వచ్చేవారు చాలా తక్కువ మంది, ఎక్కువ మంది ఎవరు రారు. దేవుడు పిలుచుకుంటే ఎలా ఉంటుందంటే, దేవుడు పిలిచాడు కానీ ఇంకా నాకు మంచి జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, దేవుడు తర్వాత చూసుకుందామలే దేవుణ్ణి అని చెప్పి రిటైర్మెంట్ అయ్యేదాకా జాబ్ చేసుకుని బాగా డబ్బులు సంపాదించి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్తోటి తర్వాత వచ్చే డబ్బుతోటి మొత్తం కూడబెట్టుకుని ఇప్పుడు ఫ్యామిలీస్ అందరికీ ఫోన్ చేస్తారు. మన ఫ్యామిలీస్ ఉన్నారు కదా, అక్కడెక్కడికో వేరే చర్చికి వెళ్తున్నారు కదా, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, మన ఇంటి దగ్గరే మనం ఇంకొక చర్చి పెడదాం, లేదంటే మన ప్రాంతం వారందరికీ ఒక చర్చి పెడదాం, మనమంతా కూడా కలిసి ఒక చోట దేవుణ్ణి ఆరాధించుకుందాం, నేనే లీడ్ చేస్తాను,
మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, కావాలంటే ప్రతి వారం నేను భోజనాలు పెడతాను అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ముసలి వయసులో వచ్చేకి వస్తారు. బట్ మత్తయి అలా చేయలేదు. దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నప్పుడు దేవుడి పిలిచిన పిలుపుకు నువ్వు అంగీకరించగలిగితే, లేదంటే నిజమైన సమర్పణ ఉంటే కనుక, ఎలాంటి సమర్పణ ఉంటుందంటే నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఇమ్మీడియట్గా దేవుని సేవలకు వచ్చేయగలవు. అంటే లోకంలో అనుభవించడానికి అన్నీ ఉన్నాయి కానీ నాకు దేవుడే ముఖ్యం అని చెప్పి వాటన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాగలగాలి. అది వెల చెల్లించడం అంటే, నువ్వు దేవునికి ఏదో డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు వెల చెల్లించడం అంటే. మాథ్యూ అదే చేశాడు. తను ఉన్నటువంటి స్థితిలో తను ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళలేడు, కానీ తను ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒకవేళ మనము దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలుపుకు తగినటువంటి వెల మనం చెల్లించకపోతే, శిష్యుడిగా పిలిపించుకోవడానికి, క్రైస్తవుడిగా పిలిపించుకోవడానికి, క్రీస్తు ఫాలోవర్ని అని పిలిపించుకోవడానికి అర్హత లేదు మనకి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నేను సేవ కోసం అంటే ఓన్లీ పాస్టర్ కోసం అని నేను చెప్పట్లేదు, దేవుడు నిన్ను లోకంలోంచి తన దగ్గరకు పిలుచుకున్నప్పుడు నీకు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాలేకపోతే, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోలేకపోతే కనుక మనము దేవుని చేత శిష్యుడు అని పిలిపించుకునే అర్హత లేదు మనకి. బట్ మాథ్యూ అలా ఉన్నాడు. తన యొక్క కాలింగ్ చూసాం, తన యొక్క కమిట్మెంట్ చూసాం. మూడవది ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ తన యొక్క పరిస్థితి, తన పిలుపు, తన యొక్క సమర్పణ చూసాము. తెలుగులో అయితే నాలుగవది తన సహవాసం చూద్దాం. ఇంగ్లీష్లో అయితే మూడవది ఆబ్లిగేషన్, తన యొక్క బాధ్యత. 29వ వచనంలో, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను, సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండే. ఇప్పుడు ఈ యొక్క చదివిన వచనంలో యేసు క్రీస్తుకు శిష్యుడైన తర్వాత జరిగినటువంటి విషయం మనకు కనిపిస్తుంది 29వ వచనంలో. ఇప్పుడు మత్తయి యేసుక్రీస్తుకు శిష్యుడయ్యాడు. తన ఉన్నటువంటి స్థితిలో నుంచి అన్నీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు కనుక లేపాడు కదా అక్కడ మనకు. ఎందుకంటే బహుశా మనకు డౌట్ రావచ్చేమని చెప్పి బైబిల్లో దేవుడు క్లియర్గా రాయించాడు. బహుశా అక్కడ ఉన్న డబ్బు అంతా కూడా లెక్క పెట్టుకుని పాకెట్లో పెట్టుకుని యేసు ప్రభుత్వం వెళ్ళాలి కదా, ఎక్కడెక్కడ తిరుగుతాము, ఖర్చుకు ఉపయోగపడతాయి, ఈ డబ్బులు తీసుకుని వస్తానని చెప్పి వెంబడించాడేమో అని మనం అనుకోవచ్చు. అందుకే సమస్తము విడిచిపెట్టి ఏమి ఒక పైసా కూడా తీసుకోకుండా ఏసై వెనకాల వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏసైకు శిష్యుడైన తర్వాత తను చేసినటువంటి పని ఏమిటంటే, యేసు క్రీస్తును తన ఇంటికి పిలిచి గొప్ప విందు చేయించాడు. ఒక పెద్ద పార్టీ పెట్టాడు. ఆ పార్టీకి గెస్ట్లు ఎవరంటే సిన్నర్స్, పబ్లికన్స్, పాపులుని, సుంకరులుని. దానికి ఇన్విటేషన్కి ఇచ్చిన వ్యక్తులు గెస్ట్ ఏమో యేసుక్రీస్తు ఆయన శిష్యులు. ఒకసారి ఆలోచించుకోండి, యేసుక్రీస్తుని పాపులు అందరూ కూడా పార్టీకి వచ్చారు. ఇది చూసినటువంటి శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నారు, పాపులతో కలిసి ఎలా కూర్చున్నాడు మీ గురువు గారు, ఆయన అంటే ఏదో అన్ని వ్యతిరేకంగా చేస్తాడు, మీకు కూడా సిగ్గు లేదు, మన యూదా ట్రెడిషన్ తెలుసు, శిష్యులు అయిపోయారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు ఆయన వెనకాల అని చెప్పి తిట్టుకున్నారు. కానీ మత్తయి చేసినటువంటి పని చాలా గొప్ప విషయంగా మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, నేను యేసు ప్రభువుకు శిష్యుడయ్యాను, ఆయన వెనకాల వెళ్ళిపోతాను అని చెప్పి అందరితో ఆగిపోలేదు. తనలాంటి మరింత మంది పాపులు మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నేను పాపిని, నా జీవితం మార్చబడింది, ఇప్పుడు నాలాంటి వ్యక్తులు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వారందరికీ కూడా యేసయ్యను నేను పరిచయం చేయాలి, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వారికి నేను వినిపించాలి, వారి జీవితాలు కూడా మార్చబడాలి. ఇది మంచి ఇంటెన్షన్ తోటి యేసుక్రీస్తు యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. ఈయన యేసుక్రీస్తు శిష్యుడైనట్టు ఈయనకి తెలుసు ఉండొచ్చు, వారి ఇంట్లో వారికి తెలుసు ఉండొచ్చు, యేసు ప్రభుకు తెలుసు. చాలు, ఇంకెందుకు మనం 10 మందికి డబ్బా కొట్టుకుని చెప్పాలా, అవసరమా, ఇది మనం అనుకుంటాం. కానీ మత్తయి అలా సైలెంట్గా ఇంట్లో కూర్చోలేదు. అరే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తుకు శిష్యుడైపోయాను, నేను ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మానేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి ఈ పనులేవి కూడా నేను చేయను, ఒకవేళ రేపు పొద్దున ఫ్యూచర్లో మీరేదైనా చేస్తే దానికి నన్ను పిలవద్దు,
ఇంకా మంచి విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు కూడా నాలాగా మారితే చాలా సంతోషం, మీరు పరలోకం చేరుకుంటారు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి. ఇది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఈ పార్టీ ద్వారా. ఈ యొక్క పార్టీలో తను చేసుకున్న పండుగ, తను చేసిన రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. ఏమిటంటే, తన న్యూ లైఫ్ సెలబ్రేట్ చేసుకున్నాడు, నూతన జీవితాన్ని సమరంగా చేసుకున్నాడు. నేను మారాను, నా జీవితం మార్చబడింది, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు అని సంబరాలు చేసుకున్నాడు. తర్వాత తన పాత జీవితానికి గుడ్ బై చెప్పాడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈ యొక్క పార్టీలో తను చేసినటువంటి పని అందరికీ తను సాక్షిగా ఉండాలి అని అనుకున్నాడు. అలా సాక్షిగా ఉన్నందుకు చాలామంది అతన్ని నిందించారు, సనుక్కున్నారు. కానీ అవన్నీ మత్తయి పట్టించుకోలేదు. ఇది మత్తయి యొక్క బాధ్యత. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, అందరితో విడిచిపెట్టేయలేదు. కానీ తనలాంటి మిగిలినటువంటి సుంకరులందరినీ కూడా పిలిచి, పాపుల్ని పిలిచి సువార్త అందించాడు. ఇది మనకు అసాధ్యం, చేయడం చాలా కష్టం. మనం మీటింగ్స్ పెట్టుకుంటే, క్రైస్తవ చర్చెస్లో మీటింగ్స్ జరిగితే మిగిలిన అన్ని చర్చిలకు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వస్తారు. అన్యుల దగ్గరికి వెళ్ళి, అరే మా చర్చిలో మీటింగ్ జరుగుతున్నా వచ్చి కూర్చోండి అని ఒక్కడికి చెప్పాం. ఎందుకంటే వాళ్ళు రారండి, ఎందుకు వస్తారండి? ఆల్రెడీ చర్చికి వెళ్ళేవాడినే మళ్ళీ పిలుస్తూ ఉంటాము. ఆల్రెడీ చర్చికి వచ్చి మళ్ళీ ఇంకొక చర్చిలో తీసుకుని వెళ్తూ ఉంటారు. లేదంటే ఇంకొక చర్చిలోకి వెళ్ళేవాడిని అందు నుంచి లాగి ఇందులో పెడుతూ ఉంటారు. ఇదే మన యొక్క విశ్వాసం, మన యొక్క భక్తి, క్రైస్తవుల యొక్క పరిస్థితులు నేటి రోజుల్లో చూస్తే కనుక. కానీ నువ్వు ఒకసారి నీ అన్య స్థితిలో నుంచి నిజమైన క్రైస్తవుడిగా మారిన తర్వాత, నీతో పాటు నువ్వు చేసిన ప్రతి పాపంలో పాలు పొందిన వ్యక్తులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నీ కాలేజెస్లో కావచ్చు, తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత కావచ్చు, నువ్వు లోకంలో ఏ విధంగా అయితే జీవించావో వారందరితో మంచి స్నేహం ఉండి వచ్చో వారందరూ నీకు తెలుసు. అలాంటి వారందరినీ కూడా పిలిపించి, దేవుని యొక్క వాక్యాన్ని వినిపించి, నా స్థితి ఒకప్పుడు ఇది, బట్ ఈరోజు నేను మారాను, నేను ఇక్కడి నుంచి ఆ పనులు చేయను, దయచేసి వాటికి నన్ను పిలవద్దు, మీరు కూడా మార్పు చెంది యేసుక్రీస్తు నమ్ముకోండి అని ఎవరికైనా మెసేజ్ ఇచ్చారా ఇంతవరకు? మత్తయి చేశాడు అది. నా జీవిత మధ్య ఒకప్పుడు మీతో కలిసి అన్యాయంగా నేను దోచుకున్నాను, మీతో కలిసి అక్రమంగా నేను సంపాదించాను, కానీ ఈ రోజు నాకు తప్పని తెలిసింది. యేసయ్య నన్ను అవి అన్ని కూడా విడిచిపెట్టమని చెప్పాడు, అవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను, నాలాగా మీరు కూడా మార్పు చెందండి. ఇది అతను ఇచ్చినటువంటి మెసేజ్. ఇప్పుడు మత్తయి తన జీవితంలో ఉన్న వచ్చిన మంచి క్లిష్ట పరిస్థితిలోకి వచ్చాడు. ఎలా అంటే, తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఆల్రెడీ జాబ్ వదిలేశాడు, జాబ్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వదిలేశాడు, తన యొక్క సుంకపు మెట్టును వదిలేశాడు, ఆఫీస్ వదిలేశాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఇప్పుడు ఇంట్లో పార్టీ చేసిన తర్వాత మత్తయి కోసం ఒకవేళ మనం ఆలోచిస్తే, మత్తయికు ఆ రోజుల్లోనే ఒక సొంత ఇల్లు ఉంది, పెద్ద హౌస్, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే సుంకర్లు మామూలుగా వసూలు చేసేదానికంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వసూలు చేసేవారు. ఆ ట్యాక్స్ ఇంకా పర్సనల్గా వీళ్ళు తీసుకునేవారు. ఆ వచ్చే దాంట్లో నుంచి ఇంత పర్సంటేజ్ వీళ్ళు శాలరీ, ఇది కాకుండా అక్రమంగా వసూలు చేసేవారు. నేటి రోజుల్లో బాగా మనకి బాగా అర్థం చేసుకోవాలంటే కస్టమ్స్ వాళ్ళు, మీరు అందరూ కూడా జర్నీ చేస్తూ ఉంటారు, కస్టమ్స్లో ఎక్కడ అడ్డంగా వస్తే అది నొక్కేస్తూ ఉంటారు వాళ్ళు కదా. జర్నీ చేసేవాడిని భయపెట్టి లాగి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇంట్లోకి వెళ్తూ ఉంటాయి, ఏదైనా సరే రికార్డు లేకపోతే వచ్చిన వాడిని కూడా. సో ఇలా అక్రమంగా సంపాదించి, ఇదే ఈ యొక్క మత్తయి యొక్క పరిస్థితి కూడా సేమ్ అదే. ఇలా బాగా సంపాదించాడు కాబట్టి ఖచ్చితంగా మంచి సొంత ఇల్లు కట్టుకుని ఉంటాడు, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటంటే, అన్నీ విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. తన ఇంటిని విడిచిపెట్టేయాలి, తన డబ్బును విడిచిపెట్టేయాలి, తన స్నేహితులను విడిచిపెట్టాలి, తన యొక్క బంధుమిత్రులను విడిచిపెట్టాలి, ఆల్రెడీ తన జాబ్ను కూడా విడిచిపెట్టేసి. ఇలాంటి స్థితిలో ఇప్పుడు మత్తయి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి యేసు క్రీస్తును వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ఇంకా రేపటి నుంచి ఎక్కడ ఉంటాడో తెలియదు, రేపటి నుంచి ఏ ఊరు తిరుగుతాడో తెలియదు, రేపటి నుంచి ఎక్కడ పడుకుంటాడో తెలియదు, రేపటి నుంచి ఏమి తింటాడో తెలియదు. ఇప్పటిదాకా మంచి ఆహారాన్ని తిన్నాడు, ఇప్పటిదాకా మంచి షెల్టర్లో ఉన్నాడు, ఇప్పటిదాకా మంచి స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని మిగిలిన శిష్యులు, అయ్యా మీరు ఎక్కడ ఉంటారంటే, నేను ఎక్కడ ఉంటాను, నక్కలకు బొరియలు ఉన్నాయి, తర్వాత ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకెక్కడ ఇల్లు లేదు,
దాన్ని బట్టి అర్థమవుతుంది ఆల్రెడీ మత్తయి యేసు ప్రభు వెనకాల వెళ్తే ఏమి ఇల్లులు ఉండవు మనకి, యేసు ప్రభు వెనకాల వెళ్తే బిర్యానీలు దొరకవు, యేసు ప్రభు వెనకాల వెళ్తే మంచి లాడ్జ్లు మంచి గెస్ట్ హౌస్లు ఫైవ్ స్టార్ హోటల్స్ దొరకవు. ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. ఇవన్నీ అంగీకరించడానికి ఇప్పుడు ఇష్టపడ్డాడు. తన ఫ్యూచర్ ఏమిటో తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు వెనకాల వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వెనకాల పెన్ను ఇంక్ బాటిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త రాశాడు, మంచి సువార్తను మనకు అనుగ్రహించాడు. అందులో 1068 వచనాలు ఉంటాయి, 1068 వెర్సెస్ ఉంటాయి. ఈ 1068 వచనాల్లో 644 వచనాలు స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన వచనాలు ఉంటాయి. 644 వెర్సెస్ యేసు ప్రభు మాట్లాడి, అందులో ఒక అద్భుతమైనటువంటి వచనాలు కొండ మీద ప్రసంగం. ఈ యొక్క ప్రసంగం ద్వారా అనేక మంది మార్పు చెందారు, అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు, చాలా మంది ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తును తెలుసుకున్నారు. క్రొత్త నిబంధనకు ఆది కాండం లాంటిది అని మత్తయి సువార్త అంటారు. ఎందుకంటే మిగిలిన శిష్యులతో పోలిస్తే అందరికంటే బాగా చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఈ మొదటి పుస్తకాన్ని రాయగల అర్హత మత్తయికే ఉంది అని చాలా మంది కూడా అభిప్రాయపడ్డారు. సో ఈ విధంగా యేసుక్రీస్తును వెంబడించి మంచి తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఒక పుస్తకాన్ని ఒక సువార్తను మనకు ఇచ్చినటువంటి వ్యక్తి మత్తయి. ఇది మత్తయి జీవితం. మనం చదివిన వచనాల నుంచి మనకు కనిపించినటువంటి విషయం, మత్తయి యొక్క ఆక్యుపేషన్ చూసాము, మత్తయి యొక్క రెండవది అకేషన్ చూసాము, మూడవది అప్లికేషన్ చూసాము. మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు ఇంగ్లీష్లో రాసుకుంటే ఆక్యుపేషన్ అకేషన్ అప్లికేషన్, తెలుగులో అయితే పరిస్థితి పిలుపు సమర్పణ సహవాసం. ఇవి మనకు కనిపిస్తాయి మత్తయి జీవితంలో నుంచి. తన ఉన్న స్థితి ఏమిటి, తనను ఆ దేశంలో ఎలా చూసేవారు, కానీ తన జీవితాన్ని ఎలా యేసుక్రీస్తు మార్చాడో మనము ఆలోచించాం. ఒకప్పుడు సమాజ మధ్యలోనికి ఎంటర్ చేయడానికి కూడా వాళ్ళు ఆపేటువంటి వ్యక్తి ఈరోజు యేసుక్రీస్తుతో కలిసి సమాజ మధ్యలోనికి వెళ్ళే అర్హత దేవుడిచ్చాడు. ఒకప్పుడు అందరూ కూడా చేదరించుకునే వ్యక్తి ఈరోజు అందరూ మెచ్చుకునే గొప్ప స్థితిలో నిలబెట్టాడు. ఈ విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇంత మార్పు ఎలా వచ్చింది అంటే కనుక తన జీవితాన్ని తను మార్చుకొని సమర్పించుకున్నాడు. ఆ యొక్క శిష్యరికపు వెల చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత, మరలా తిరిగి ఆరోహణం అయిపోయిన తర్వాత మత్తయి ఎక్కడికి వెళ్ళి ఎలాంటి సువార్త చేశాడంటే ఇథియోపియా పర్షియా దేశాల్లో సువార్త ప్రకటించాడు. ఇథియోపియా పర్షియా ఈ యొక్క దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. తర్వాత ఫిలిప్పు అనే ఒక పరిచారకుడు ఒక వ్యక్తికి నపుంసకుడికి బాప్తిస్మం కూడా మనకు తెలుసు, ఒక ఇథియోపియుడైనటువంటి నపుంసకుడిని. బహుశా కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆ నపుంసకుడింట్లోని ఇథియోపియాలో ఇతను సువార్త చేసినప్పుడు అతని ఇంట్లోనే ఇతను ఉండేవాడు, అతని ఇంట్లోనే ఇతను బస చేశాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం కూడా. సో ఇదే ప్రాంతంలో అతను చాలా సంవత్సరాల సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఈ మత్తయి అంటే లేదంటే తాను చేసిన సువార్త నచ్చినటువంటి కొంతమంది ఈ యొక్క మత్తయిను ఖడ్గం ద్వారా చంపేశారు. అతను యేసుక్రీస్తు కోసం తన యొక్క జీవితాన్ని అర్పించుకున్నాడు, హతసాక్షి అయిపోయాడు. మిగిలిన శిష్యుల్లాగా మత్తయి కోసం ఎక్కువ వివరాలు మనకు కనిపించలేదు చరిత్రలో చూసినట్లయితే, కేవలం హతసాక్షి అయిపోయాడు ఇదే మనకు కనిపిస్తారు. సో ఎక్కడ ఏ విధంగా అనేది క్లియర్గా ఎక్కడా లేదు. ఏదేమైనా సరే మత్తయి జీవితం మనకు ఒక గొప్ప పాఠం. తన జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తును వెంబడించాలంటే ఎలాంటి సమర్పణ ఉండాలో మనకు మంచి పాఠం చెప్తాడు మత్తయి. నువ్వు యేసుక్రీస్తు ఫాలోవర్వా, నువ్వు ఒకవేళ క్రిస్టియన్వా, నేను క్రైస్తవుని అని నువ్వు పిలిపించుకుంటావా, అయితే నీలో ఇలాంటి సమర్పణ ఉండాలి, అది నా జీవితంలో చూడు అని మనకు ఒక పాఠాన్ని నేర్పించేటువంటి వ్యక్తి మత్తయి. తను పాటించాడు, దాన్ని మనకు చూపించాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనం పరిశీలించుకున్నాం. యేసుక్రీస్తును నమ్ముకున్నాం, యేసుక్రీస్తు శిష్యులమయ్యాము, నేను క్రైస్తవుణ్ణి అని పిలిపించుకుంటున్నాను, బట్
మన స్థితి ఎలా ఉంది, మన సమర్పణ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే, యేసుక్రీస్తు నమ్ముకుని బాప్తిస్మం తీసుకున్నటువంటి విశ్వాసం అయితే, ఏసై నమ్ముకుని చాలా రోజులు అయిందేమో, ఏసైని వెంబడిస్తున్నావు కానీ మత్తయి చెల్లించినటువంటి వెల నువ్వు చెల్లించగలిగవా? మత్తయి ఏసై కృష్ణం లేని వన్నీ కూడా విడిచిపెట్టేశాడు. తన సమర్పణలో తన పాత స్థితిని పూర్తిగా విడిచిపెట్టాడు. మరి ఏసై దగ్గర కొంచెం క్రైస్తవుని పిలిపించుకుంటున్నావు, నీ పాత స్థితిని విడిచిపెట్టగలిగవా? శిష్యుడు అని పిలిపించుకోవాలంటే ఆ వెల చెల్లించగలగాలి. అప్పుడే నిజమైన శిష్యులు అవుతున్నారు. మత్తయి చెల్లించండి. ఒకసారి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేడు. కానీ దానికంటే నాకు ఏసయ్య ముఖ్యం, నా డబ్బు కంటే ఏసయ్య ముఖ్యం, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇల్లు, నాకున్నటువంటి ఆస్తి కోసం అన్నిటికంటే యేసుక్రీస్తే నాకు ముఖ్యం అని చెప్పి వాటన్నింటినీ విడిచిపెట్టి యేసుప్రభు గారు కలిగారు. నువ్వు వెళ్ళగలవా? యేసుక్రీస్తు నేను పిలుచుకుంటే నువ్వు ఎలా కలగలవా? అలాంటి తీర్మానం తీసుకున్నావు. మరి కొద్దిసేపట్లో మన బలంలో పాల్గొనబోతున్నాం. ఇంకా ఏసయ్య కృష్ణం నేను ఏమైనా ఉన్నట్లయితే విడిచిపెట్టండి ఏసయ్య, అవన్నీ కూడా నేను విడిచిపెడతానని చెప్పి తీర్మానం తీసుకున్నాను. మత్తయి అవన్నీ కూడా విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడలేని వ్యక్తులు అయితే కనుక సుంకరైనటువంటి పాపిని క్షమించిన యేసు నేను కూడా క్షమించగలను. ఒకవేళ ఇంతవరకు నీ జీవితాన్ని కల్పించుకోకపోతే ఒకసారి ఆలోచించు. ఇదే సమయం, నా ఇంకా సమయం ఉంది, తర్వాత ఆలోచిద్దామని అనుకో. మత్తయి దేవుడు పిలిచిన వెంటనే అంగీకరించాడు, సమర్పించుకున్నాడు, వెంబడించాడు. దేవుని పిలుపు అన్నిసార్లు రాదు, దేవుడు ఒకేసారి పిలుస్తాడు. ఆ పిలుపు విని దాన్ని గ్రహించి నీ జీవితాన్ని ఆయన కల్పించుకుంటే చాలా ఆశీర్వదించబడతాం. అలా ఆలోచించుకుంటాం, మన హృదయాలు ధ్యానిస్తాం. దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే క్షమించమని దేవునికి ప్రార్థించు. మీ హస్తాలపై అయితే నాకేమి చూపించొద్దు. ఇతరులను మీరు సాక్ష్యం చెప్పనవసరం లేదు, కానీ దేవునికి వ్యతిరేకమైనవి నేను ఇంకా విడిచిపెట్టలేదండి. నేను రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, యేసుక్రీస్తుని శిష్యుడిని పిలిపించుకుంటున్నాను, శిష్యురాలని పిలిపించుకుంటున్నాను, నేను క్రైస్తవుని క్రైస్తవురాలను అని పిలిపించుకుంటున్నాను, కానీ ఇంకా నాలో పాతవన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నాయండి. అలాంటి స్థితిలో ఉంటే కనుక బలంలో పాల్గొనడానికి ముందు వాటిని విడిచిపెట్టండి. ప్రార్థన చేసుకోండి. దేవుని క్షమించుకున్నాను, దేవుని క్షమించు.